श्री वैष्णव सेवा संघम तेलंगाणा राष्ट्र संघम मरियु एसवीएस ट्रस्ट संयुक्तंगा राष्ट्र व्याप्तंगा प्रतिभागल विद्यार्थुलकु उत्तम विद्यार्थी पुरस्कारालु मरियु श्री वैष्णव पेद विद्यार्थुलकु आर्थिक सहकारानि अंदिंचडं गत 20 संवत्सरालुगा निर्वहिस्तुन्नामनि ई संवत्सरं कूडा सेप्टेंबर 10न రవీంద్ర భారతిలో నిర్వహించనున్నామని దీనికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు విచ్చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవి రమణాచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అట్లే మాజీ కేంద్ర మంత్రి వర్జులు సముద్రాల వేణుగోపాల్ చార్జులు కూడా ఇందులో విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారని రాష్ట్ర అధ్యక్షులు ఎస్టి చారి గారు మరియు ఎస్వీఎస్ ట్రస్ట్ అధ్యక్షులు కండ్లకుంట యాదగిరిచారి గారు సంయుక్తంగా ప్రకటించారు జై శ్రీమన్నారాయణ శ్రీ వైష్ణవ సేవా సంఘం మరియు ఎస్వీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమము 10వ తారీఖు 10 9 22 నాడు సాయంత్రం 5 గంటలకు రవీంద్రవాడిలో జరిగే కార్యక్రమానికి శ్రీమాన్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు మరియు కేవి రమణాచారి గారు మరియు డాక్టర్ వేణుగోపాలాచారి గారు చేతుల మీదుగా 10వ తరగతి ఉత్తమ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మరియు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది ఇది మొత్తం తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్లకు వర్తిస్తుంది ఇది ఇది 31వ తారీఖు లాస్ట్ డేట్ పెట్టాము ఈ లోపట అన్ని అప్లికేషన్లు స్వీకరించి తర్వాత దానికి జరిగే కార్యక్రమం శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ ఎస్వీఎస్ ట్రస్ట్ దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నది మేము మొదట నిర్వహించినప్పుడు మార్కులు ఉండేవి అవుట్ ఆఫ్ 600 580 590 వచ్చినటువంటి విద్యార్థులు ఉండేది ఇప్పుడు అవి పోయి గ్రేడింగ్ వచ్చింది ఆ గ్రేడింగ్లో మేము మొదట నుంచి కూడా ఒక తీర్మానం ఏం చేసుకున్నామంటే 23 మంది విద్యార్థులు 23 మంది బాలికలు ముగ్గురు 23 మంది బాలురు 23 మంది బాలికలు వచ్చే నెల 10వ తారీఖు మనము ప్రతిభా పురస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందులో అధిక సంఖ్యలో శ్రీ వైష్ణవులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే దాతలు కూడా ముందొచ్చి ఈ స్పాన్సర్షిప్ను ఎక్కువ చేసి మనకు డబ్బు రూపంలో కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాం దాసోహం స్వామి వర్ధదాం అభివర్ధదాం శ్రీ వైష్ణవ సేవా సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా తలో చేయి వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆశిస్తున్నాను చంద్రపురి కాలనీలో మన తెలంగాణ వైష్ణవ సేవా సంఘం అధ్యయనం జరుగు కార్యక్రమానికి మనమందరం సహకరించి ఈ యొక్క ప్రతిభా పురస్కారాలని దివ్యం చేయాలని సభ్యులందరికీ మనవి చేస్తూ అదే వైష్ణవ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దివ్యం చేశారని ఆశిస్తున్నాను ప్రతి సంవత్సరం శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ ఎస్వీఎస్ ట్రస్ట్ రెండు సంయుక్తంగా ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది అందులో భాగంగా ఉత్తమ విద్యార్థికి ఉన్నత పురస్కారం పేరిట 10వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుంది శ్రీ వైష్ణవ సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించిన మేరకు సెప్టెంబర్ 10వ తేదీన రవీంద్ర భారతిలో నిర్వహించేటువంటి ప్రతిభా పురస్కారాలు అదే విధంగా విశిష్టమైనటువంటి వివిధ రంగాలలో పండితులైన వారి సన్మాన కార్యక్రమానికి సెప్టెంబర్ 10న రాష్ట్ర కార్యవర్గం పిలుపు ఇవ్వటం జరిగింది మరి ఈ పిలుపును అందుకొని మన శ్రీ వైష్ణవ కుటుంబీకులంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు అదేవిధంగా ప్రతిభా పురస్కారాలలో తమ తమ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క వివరాలు వారికి అందినటువంటి గ్రేడును మన రాష్ట్ర కార్యాలయానికి పంపించి తద్వారా మీరు ఈ రాష్ట్ర కార్యవర్గం అందించేటువంటి ప్రతిభా పురస్కారాన్ని అందుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయటంలో శ్రీ వైష్ణవ కుటుంబీకులంతా కదిలి వచ్చి మన రవీంద్ర భారతిలో జరిగే సెప్టెంబర్ 10న జరిగేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది జై శ్రీమన్నారాయణ మన తెలంగాణ రాష్ట్ర శ్రీ వైష్ణవ సేవా సంఘం తరఫున ప్రతిభా పురస్కారాలు జరుగుతున్నాయి సెప్టెంబర్ 10వ తారీఖు రవీంద్ర భారతిలో సో అందరూ దీంట్లో పాల్గొని శ్రీ వైష్ణవ బంధువులందరూ పాల్గొని ఘన విజయం చేయించాలని కోరుతున్నాము
దాతలు కూడా ముందుకు రావాలని చాలా కోరుతున్నాము సో అందరూ కలిసి చేస్తేనే ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది కాబట్టి అందరూ పాల్గొందిని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ ప్రతి సంవత్సరం విధిగా నిర్వహించే శ్రీ వైష్ణవ సేవా సంఘం ఎస్విఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ వైష్ణవ పిల్లలకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం గత 20 ఏళ్ల నుంచి నడుస్తుంది అదే కార్యక్రమాన్ని ఈసారి పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో తలపెట్టాలని రమణాచారి గారు వేణుగోపాలచారి గారు ఆధ్వర్యం వాళ్ళ నిర్ణయం మేరకు సెప్టెంబర్ 10వ తారీఖు నాడు శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వైష్ణవ బంధులందరూ దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాను శ్రీమన్నారాయణ గత 20 సంవత్సరాల నుంచి శ్రీ వైష్ణవ సేవా సంఘం మరియు ఎస్విఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్నటువంటి ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి జిల్లా నుంచి కంపల్సరీ ఈసారి విధిగా కంపల్సరీ మన కార్యవర్గ సభ్యులు అందరూ సహకారంతో ప్రతి జిల్లాను కొందరు కొన్ని గ్రూపుల ద్వారా తీసుకొని అక్కడున్న విద్యార్థులను శ్రీ వైష్ణవ సేవా సంఘం ద్వారా మనం వారిని ఉత్సాహపరుస్తూ మన శ్రీ వైష్ణవ సేవా సంఘం అభివృద్ధి చేసుకుంటూ మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి చిన్నజీయర్ స్వామి వారి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సహకరించి దిగ్విజయం చేయగలరు అట్లాగే వైఎడ్ ఛానల్ యాజమాన్యానికి మరియు మా శ్రీ వైష్ణవ సేవా సంఘం కార్యవర్గం తరపున మరి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము నిల్లో జరుగుతున్నటువంటి ప్రతిభా పురస్కారాలకు జీఎస్ స్వామి వారిని ఆహ్వానించి రమణాచారి గారు వేణుగోపాలాచారి గారు వీరందరి చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ఇప్పించడం అనేది మన శ్రీ వైష్ణవ విద్యార్థులందరికీ కూడా మంచి కోఆపరేషన్ చేసినట్టు అవుతుంది అలాగే జిల్లాల వారిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ప్రాపణ చేసి మొత్తం ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా ఆ రోజు హైదరాబాద్ తీసుకొచ్చి ఈ పెద్దల చేత వారికి అనిపిస్తే ముందు ముందు వారు చాలా మంచి చదువులకు వెళ్తారని శ్రీ వైష్ణవ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ వైష్ణవ సంఘం ఎవ్రీ ఇయర్ ఎస్విఎస్ ట్రస్ట్ సంఘం కలిపి మనము ప్రతిభా పురస్కారాలకు కార్యక్రమం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పెట్టాలనే ఉద్దేశంతో మనమంతా నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ త్రిదండి రామానుజాచార్య సింహం గారు మరియు మన వైష్ణవ సంఘ గౌరవ సలహాదారులు రమణాచారి గారు మరియు వేణుగోపాలాచారి గారు వాళ్ళ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేయాలని మనము నిర్ణయించడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వైట్ టీవీ న్యూస్